ఈద్ నమాజ్లో ఎక్కువ మంది ఉంటే, నలుగురు ఐదుగురు పురుషులు ఉంటే జమాత్తో చేసుకోవచ్చా? అవును, ఈద్ నమాజ్ జమాత్తో చేసుకోవచ్చు. ఈద్ నమాజ్ జమాత్తో చేసుకోండి. బ్యాచిలర్స్ ఎక్కడైనా ఒకే చోట ఉన్నారు, వారికి చట్టపరంగా కూడా వారు అక్కడ కలిసి చేసుకోవడంలో ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు. దీనికి సంబంధించి నేను నిన్న మా గురువు గారు షేక్ మహసూద్ హసన్ ఫైది హఫీదావుల్లా వారి యొక్క ఆడియో మన తెలుగు గ్రూప్ లో కూడా నేను షేర్ చేశాను. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏముంది, అల్ ముమిను లేదా ముస్లిము లా యుదిల్లు నఫ్సహు, విశ్వాసి తనకు తాను అవమానంలో పడవేసుకోకూడదు. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి పండుగ నమాజ్ వేరే వేరే ఇండ్ల వాళ్ళు లేదా కొన్ని ఇండ్ల వాళ్ళు ఏదైనా ఒక చోట జమాయి చేసుకోవడం, ప్రభుత్వం ఒకవేళ ఎక్కడైనా దీని గురించి అనుమతించలేదు, కానీ మనం మన కాంక్షతో ఇలాంటి తప్పు పని చేయడం వల్ల పోలీసులు రావడం, పట్టి ఒక్కొక్కరిని కొట్టడం, ఇది మనకు మనం అవమానంలో పడవేసుకోవడం. ఎక్కడైనా ఇస్లాం పట్ల అవమానం జరుగుతుంది, ఇస్లాం యొక్క ఇలాంటి షాయిర్ను మనం ఆచరించడానికి వ్యతిరేకించడం జరుగుతుంది, అలాంటప్పుడు మనం ధైర్య సాహసాలు చేయడం అది చాలా పుణ్య కార్యం. కానీ ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితి అనేది అలాంటిది కాదు కదా. కరోనా లాంటి చాలా మహమ్మారి నుండి, ఈ రోగం నుండి అందరినీ కాపాడడానికి ఈ ప్రయత్నాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. నయే వీడియోస్ కే లియే రాబతా కీజియే ఫేస్బుక్ మొహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, వాట్సాప్ 009665335858589, ట్విట్టర్ నసీర్ 1974, యూట్యూబ్ GDK నసీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆప్కో ఖుషియా నసీబ్ కరే. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.